రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తారు. నేషనల్ టీచర్స్ డే పురస్కరించుకుని కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే గుర్తించి సన్మానిస్తోందని, అదేవిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను సైతం గుర్తించి వారిని సన్మానించాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 250 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కూడా కావచ్చు, ఎక్కడో ఒక రాష్ట్రపతిగా ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఇవాళ ఆయనను కూడా ఒకప్పుడు టీచర్ అయ్యుండబట్టి అట్లాగే ఇందాక మేడం గారు చెప్తూ మాట అన్నారు. పోస్టులో ఉన్నా నాకు తెలిసి పిఎం సీట్ లో ఉన్నా ఒక ఆఫీసర్ సీట్ లో ఉన్నాయానికి గురి అవుతున్నారు. టీచర్ వృత్తి గురువు అనేది తల్లిదండ్రి తర్వాత. కర్నూలులో మాంటిసోరి స్కూల్ నందు కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఎవరైతే 10 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసి డెడికేటెడ్గా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంటారో వాళ్ళకందరికీ కూడా సెలెక్ట్ చేసి 249 మందికి ఈరోజు ఉత్తమ ఉపాధి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎంపీ, అదేవిధంగా ఎంఎస్సీ రామచంద్ర రెడ్డి, హఫీజ్ ఖాన్ గారు, మేయర్ గారు అందరు కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2500 మంది ఉపాధ్యాయులు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయురాలు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్, ఇంతకాలానికి మాకు గుర్తింపు ఇస్తున్నారు మీరు, మేము ఇంకా ఎక్కువ బాగా పనిచేసి పిల్లలు మంచి భావి భారత పౌరుని తీర్చిదిద్దడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే గుర్తింపుతో వాళ్ళు సన్మానిస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వం వారే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా సన్మానం చేయడము చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు వినియోగించడం జరిగింది. ప్రభుత్వ వాళ్ళు కూడా కల్పించుకొని ఈ ప్రైవేట్ స్కూల్లోని పనిచేసే ఉపాధ్యాయులను వారే సన్మానం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.